Hello, South Indian foodies. Welcome back to Collections of Foods and Beauty Tips by Divya. Subscribe to my channel for more updates and press the bell icon for new videos. Main ingredients are 3 and onions 250 grams, gongura katta 1 and peddadi, udka 3 vessels ravalandi, udka pettukunna mutton 1 kg. Ippudu oka kadai teesukoni stove velginchukovali. మటన్ 3 విజిల్స్ 15 మినిట్స్ లో ఫ్లేమ్లో రావాలండి. బాగా కుక్ అయిపోతుంది, ఇప్పుడు బాగుంటుంది మనం చేసేటప్పుడు కూడా. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, గ్రేవీ మంచిగా వస్తుందండి మనం ముందే కుక్ చేసి పెట్టుకుంటే, ఎందుకంటే మటన్ ఫాస్ట్గా కుక్ అవ్వదు కదా, మనం ఇందులో ఎక్కువ వాటర్ పోసేసి బాగుండదండి. అసలు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి, 4 పావులు. ఇందులో ఉల్లిపాయలు ఒక హీట్ అయిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద చూసారు కదా ఎలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో గోంగూర అండి, గోంగూర గిల్లి పెట్టుకున్న ఆకులు. నేను ఒక కట్ట తీసుకున్నాను, నాకు ఒక కట్ట సరిపోయింది. లాస్ట్ టైం చికెన్లో వేస్తానని చెప్పాను బట్ దొరకలేదు అని చెప్పాను కదా, ఈసారి మేము ట్రై చేసాము, మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో మేము చేసింది ఈరోజు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ చాలా సన్నగా తరుక్కోండి, ఇంత సన్నగా ఉంటే గ్రేవీ అంత బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఉడకబెట్టుకున్న తర్వాత దాంట్లో వాటర్ ఉంటుంది కదా, 1 లీటర్ వాటర్ వేసి నేను ఉడకబెట్టుకున్నాను. ఆ వాటర్ కూడా వేసేసుకోండి, ఎందుకంటే అది కూడా చిక్కగా అయిపోతుంది. అంటే ఇప్పుడు వేసుకున్న వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి కదా, వాటి కోసం ఈ వాటర్ అండి. అంత మంచిగా మిక్స్ అవ్వడానికి ఈ వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు వదిలేయండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇందులో పసుపు అండి ఒక నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, అంటే హాఫ్లో సగం అండి. కొంతమందికి అర్థం కాదని మళ్ళీ చెప్పాను. ఇది బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వదిలేయండి అలాగా. చూసారు కదా 10 మినిట్స్ తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో కారం అండి 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే స్పైసీగానే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ ఎప్పుడైనా. బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకోండి. చూసారు కదా వాటర్ మొత్తం ఎలా వచ్చేసాయో. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ధనియాల పొడి అండి 2 టేబుల్ స్పూన్లు. చిక్కగా వచ్చేసింది కదా, ఇది ఒక గ్రేవీలాగా మంచిగా థిక్గా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి. ఇది ఇంట్లో ఫ్రై చేసి పట్టిన ధనియాల పొడి అండి. ఈ స్పైసెస్ అన్నీ కలిపి ఒక వీడియోలో చెప్తా అండి ఎలా పట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. బయట యూస్ చేసేవి కాకుండా చాట్ మసాలాతో కలిపి అన్నిటినీ చెప్తా అండి. ఇందులో మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్ అండి. మటన్ లేకపోతే చికెన్ మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు, నేను మటన్ మసాలా ఉంది వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ వరకు, అంటే ఆయిల్ పైనకు వస్తుందండి 5 మినిట్స్ వరకు ఉంచితే, అలా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇందులో సాల్ట్ అండి 2 1/2 టేబుల్ స్పూన్స్.
దీన్ని ఆయిల్ పైనకు వచ్చే వరకు ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. ఆయిల్ పైనకు వచ్చిందంటే అన్నీ మంచిగా కుక్ అయిపోయాయని అర్థం అండి. అన్నీ మంచిగా కుక్ అయ్యాయి అండ్ అన్నీ మంచిగా మిక్స్ అయిపోయాయని అర్థం. చూసారు కదా, గోంగూర మటన్ రెడీ. ఎప్పుడు చేసుకున్నా ఇదే కొలతలతో చేసుకోండి, స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కలెక్షన్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ యూ ట్రిప్స్. బై దివ్య.